ప్రధాని నరేంద్ర మోదీ విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ నుంచే తిరుగుబాటు వస్తుందేమోనని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ప్రజలు తిరగబడే రోజులు తప్పకుండా వస్తాయన్నారు. దేశంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదు, మోదీ రాజ్యాంగం అమలవుతుందని నిప్పులు చెరిగారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రాజకీయ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఒక నియంతలాగా నిరంకుశమైన విధానాలతో గత 8 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్రజాస్వామికంగా వారు చేస్తున్న అన్యాయాల పరంపర హద్దు అదుపు లేకుండా సాగుతా ఉంది. చూస్తా ఉన్నాం మనం ఇప్పటికి దాదాపుగా 8 రాష్ట్ర ప్రభుత్వాలని అక్కడ వారికి మెజారిటీ లేకపోయినా తలకిందులు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఈరోజు వారు బరి తెగిస్తున్న వైనాన్ని కూడా చూస్తా ఉన్నాం. ఈ 8 సంవత్సరాల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడానికి వారు ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోలేదు. రాజ్యాంగబద్ధంగా ఉండే సంస్థలన్నింటినీ తమ గుప్పిట్లో పెట్టుకొని విపక్షాల మీద వేట కుక్కల్లాగా వాటిని ఉసిగొల్పి రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకునేదానికే వారు పనిచేస్తున్న వైనం ఏదైతే ఉందో తప్పకుండా దాన్ని తిరస్కరించవలసిన బాధ్యత ప్రజాస్వామ్యాన్ని నమ్మే ఏ పార్టీకైనా ఏ సంస్థకైనా తప్పకుండా ఉంటుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థిని నిర్ద్వందంగా తిరస్కరిస్తూ ఖచ్చితంగా ఎవరైతే ఈరోజు ఆ పార్టీ అభ్యర్థిని ఓడించడానికి అన్ని విపక్షాలు కూడా కలిసి ముందుకొచ్చిన సందర్భంగా తప్పకుండా భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వారి నిరంకుశ విధానానికి వ్యతిరేకంగా అప్రజాస్వామిక వైఖరికి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని తుంగలేదొక్కుతున్న వైనానికి వ్యతిరేకంగా ఈ దేశంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాలరాసి నరేంద్ర మోడీ రాజ్యాంగాన్ని నడుపుతున్నందుకు వ్యతిరేకంగా మరి రాజ్యాంగంలో ఉండే అత్యున్నతమైన పదవి రాష్ట్రపతి పదవి కాబట్టి ఆ పదవికి భారతీయ జనతా పార్టీ ప్రతిపాదిస్తున్న అభ్యర్థిని ఖచ్చితంగా వ్యతిరేకిస్తూ విపక్షాలు ఎవరినైతే బలపరుస్తూ ఉన్నాయో వారిని మేము కూడా మరి బలపరుస్తూ ముందుకొచ్చాం. వారిని తప్పకుండా అన్ని రకాలుగా 18 జూలై జరిగే ఎలక్షన్లో వారికి మా ఓటు తప్పకుండా అందిస్తాం. ఇంకా ఏమైనా అవకాశం ఉంటే డెఫినెట్గా ఇతర పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తాం. మీరు కూడా ఆలోచించండి, ఎందుకంటే భారతదేశం ఎటువైపు నుంచి ఎటువైపు పోతున్నది అనేది కూడా ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ యశ్వంత్ సిన్హా గారు గెలవాలని భారత రాష్ట్రపతిగా వారు ఆ పదవీ బాధ్యతలు చేపట్టాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరి ఈరోజు సహకరించిన మా పార్లమెంట్ సభ్యులందరికీ కూడా ఇక్కడ పార్లమెంట్లో సహకరించిన మా భోజనామృతం, అన్నపూర్ణ, సద్దిముఠ ఇలా పేరు ఏదైనా హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ట్రస్ట్ తో కలిసి ప్రభుత్వం లక్షల మంది ఆకలి తీర్చడం జరుగుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. నార్సింగ్ లో హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కిచెన్ ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. అందుబాటులోకి రావడం హర్షణీయమన్నారు మంత్రి హరీష్ రావు. పేద ప్రజలకు 5 రూపాయలకే నాణ్యమైన భోజనం అందించడంతో పాటు ఆసుపత్రుల్లో రోగుల సహాయకులకు, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తూ అన్నార్థుల ఆకలి తీర్చడంలో హరే రామ హరే కృష్ణ సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఇప్పటివరకు హరే కృష్ణ హరే రామ కార్యక్రమం ద్వారా ఇటు భోజనామృతం పేరు మీద అదేవిధంగా మరి హైదరాబాద్ నగరంలో 5 రూపాయలకే అన్నం పెట్టే కార్యక్రమం కానీ మిడ్ డే మీల్స్ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు 2.5 లక్షల మందికి ప్రతిరోజు నాణ్యమైనటువంటి భోజనాన్ని హరే కృష్ణ హరే రామ ట్రస్ట్ వారు అందించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కందిలో గతంలో కూడా మేము ఒక కిచెన్ ప్రారంభించాం. కంది కిచెన్ నుంచి 1 లక్ష మందికి, నార్సింగి కిచెన్ నుంచి 1 లక్ష మందికి, మహబూబ్ నగర్లో దాదాపు 30,000, ఖమ్మంలో 20,000, అంటే దాదాపు 2.5 లక్షల మందికి ఈ 4 కిచెన్ల ద్వారా మంచి భోజనాన్ని అందిస్తూ ఉన్నారు. ఎంతో డెడికేషన్తో కమిట్మెంట్తో హరే రామ హరే కృష్ణ ట్రస్ట్ వారు మరి విద్యార్థులకు, ఆసుపత్రికి వచ్చేటువంటి పేషెంట్స్ యొక్క అటెండెంట్స్కు, హైదరాబాద్లోని పేద ప్రజలకు మరి ఈ భోజనాన్ని వారు అందించడం జరుగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేషెంట్ల వెంట గ్రామాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే అటెండెంట్స్కు కూడా 3 పూటల కడుపు నిండా భోజనం పెట్టే కార్యక్రమాన్ని మన హైదరాబాద్లో ప్రారంభించుకోవడం జరిగింది. సో హైదరాబాద్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 18 ఆసుపత్రుల్లో రోగుల వెంట ఉండే సహాయకులకు భోజనం పెట్టడానికి ఈ ఆధునిక కిచెన్ ఇవాళ నర్సింగ్లో ప్రారంభించడం జరిగింది.
ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటల కూడా మంచి నాణ్యమైన భోజనాన్ని వేడివేడిగా హరే కృష్ణ హరే రామ ట్రస్ట్ సహకారంతో మనం అందిస్తా ఉన్నాం. ముఖ్యంగా దీనికి రమేష్ అగర్వాల్ గారు ప్రదీప్ అగర్వాల్ గారు కూడా ఇద్దరు సహకరించారు. ఈ కిచెన్ యొక్క నిర్మాణానికి వారికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొమ్మ శ్రీరామ్ మాట్లాడారు. ప్రజలతో చెలగాటం ఆడుతుంది. ప్రజలంటే చూడాలంటే చెలగాటమా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వైఖరి కేంద్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అగ్నిపథ్ లాంటి కార్యక్రమాలు ఇది ఒక ముసుగులో వచ్చిన కార్యక్రమము. మొత్తం భారత ఆర్మీని భ్రష్టపట్టే కార్యక్రమం ఇది. సెలెక్ట్ చేసుకుంటారట ఈ 25 మందిని ఎవరుంటారంటే బీజేపీ కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను తీసుకొచ్చి ఆర్మీల నింపే ప్రయత్నం జరుగుతున్నదని చెప్పి మీ అందరికి ఇది నేను చెప్తే ఇది చాలా దూరం మాట్లాడుతున్నాడు బొమ్మ శ్రీరామ్ అనుకుంటారు. కానీ మీరు దీని మీద సర్వే చేయండి, మీరు చదవండి ఎక్కడెక్కడ ఉన్నదో ఏ విధంగానైతే 100 మంది మీదకి 75 మందిని మొక్కుతారు, 25 మందిని ఎందుకు ఎట్ట పెట్టుకుంటారు? దానికి ఏ కులమానం ఉన్నదని చెప్తున్నా. దాంట్లో అక్కడ ఖచ్చితంగా ఆర్మీని కూడా ఒక కులం పేరు మీదనో మతం పేరు మీదనో ఇన్ని రోజుల వరకు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఉన్న విధంగా అన్ని కులాలకు సంబంధించిన ప్రాంతాలకు సంబంధించిన జవాన్లు ఉండే, లీడర్లుండే, నాయకులుండే, కెప్టెన్లుండే, జనరల్లుండే ఆ పరిస్థితి పోయి కేవలం ఒక్క మతానికి సంబంధించిన మరి జవాన్లు వస్తారు, కేవలం ఒక్క కులానికి సంబంధించిన వాళ్ళు వచ్చే ప్రమాదం ఉన్నది, దాంతో దేశ భద్రతకు దెబ్బతింటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను ఈ యొక్క అగ్నిపథ్ కార్యక్రమాన్ని తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. కేవలం ఒక ఇంత గొప్ప సంస్థను, ఆర్మీ అటువంటి సంస్థను, భారత ఆర్మీ అటువంటి సంస్థను ఈ విధంగా బజారు కీడ్చి వాళ్ళు ఎన్నడూ లేని విధంగా కేవలం ఒక 4 ఏళ్ళకి అని చెప్పి ముందుకు తీసుకొచ్చినందుకు నిజంగా తల వంచుకునే రోజులు వచ్చినది. ఇప్పుడు ఏదో 11.4 లక్షలు అంటున్నారు, 11 లక్షల 17 వేలు అంటున్నారు. దాంట్లో సగము ఈ అగ్నివీరుల జీతంలోకి వెళ్ళే కడి చేసి సగం గవర్నమెంట్ కల్పిస్తుంది అంటే ఎంతవరకు న్యాయం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. 4 సంవత్సరాలే తప్పంటున్నాం. దాంట్లో నీకిచ్చే జీతంలోకి వెళ్ళి కడి చేసి నీకే అప్ప చెప్పి ఇక నువ్వు పో అంటే ఆ పిల్లగాడు 26-27 ఏళ్లకు వాపసు వచ్చినాక ఊర్లో ఏం చేయాలనే పరిస్థితి ఉన్నది. అందుకే ఈ ఆగ్రహం వచ్చింది. ఎక్కడ పోయినా కూడా 26-27 ఏళ్ళు సరే 30 ఏళ్ళు అనుకోని, 30 ఏళ్లకు ఆ పిల్లగాడు ఆర్మీలోకి వెళ్ళి బయటకు వచ్చినాక ఆయన ఎక్కడికి పోవాలి అని చెప్పి వీళ్ళందరూ అడుగుతా ఉన్నారు. మరి దానికి ప్రభుత్వం నుంచి ఏమి ఇస్తలేదు. ప్రభుత్వం చెప్తా ఉన్నది ఈ అగ్నివీరులకు మేము వాచ్మెన్ పెట్టుకుంటాము. ఈ అగ్నివీరులంటే వాటి మీద సిగ్గుమానం ఉండాలి. ఒక బీజేపీ లీడర్ నేను సామాజిక మాధ్యమంలో చెప్పిన నా ఆఫీస్ కు వాచ్మెన్ కావాలంటే నేను ఒక అగ్నివీరుని పెట్టుకుంటా అంటున్నాడు. అంటే దేశ భద్రత కోసానికి మరి ట్రైనింగ్ ఇచ్చి లక్షలాది కోట్లాది రూపాయలు వెచ్చించినాక వీళ్ళు ఆ అగ్నివీరులను తీసుకొచ్చి ఇట్లా వాచ్మెన్లకు ముందు బ్యాక్ల కాడ వాచ్మెన్లు పెట్టుకుంటా అంటే కడుపు మండదా అని చెప్పి నేను అందరిని అడుగుతా ఉన్నాను. అందుకే ఈ ఆగ్రహం వెళ్ళబూచింది. రైళ్లను తగలబెట్టినారు, బస్సులను తగలబెట్టినారు. ఒక 3 రోజులు దేశము అస్తవ్యస్తమైంది, స్తంభించడం జరిగింది. యువతతో పెట్టుకోకు ఖబర్దార్. మొన్నటిదాకా కేసీఆర్ ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము మీరు రైతులతో పెట్టుకున్నారు. ఇక మీరు ఇప్పుడు పెట్టుకున్నది యువతతోని. రాబోయే కాలంలో మీ కాలం చెల్లి చేయడం ఈ ప్రాంతంలో టీఆర్ఎస్, రాష్ట్ర దేశంలో బీజేపీ ప్రభుత్వాలు పడిపోక తప్పదు. వరి ధాన్యాన్ని విక్రయించి రోజులు గడుస్తున్నప్పటికీ నేటికి ధాన్యం డబ్బులు రైతు ఖాతాల్లో జమ కాకపోవడంతో అన్నదాతలు ఇబ్బందులకు గురవుతున్నారని బీజేపీ సీనియర్ నాయకుడు మల్లేశం అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈరోజు రైతుల పరిస్థితి చూస్తూ ఉంటే పూర్తిగా అధ్వానంగా తయారైపోయింది. ప్రభుత్వం ఏమో పట్టించుకోనలేక మేమే ధాన్యం కొంటాము అని చెప్పేసి ప్రభుత్వమే చెప్పింది. మరి కొన్న తర్వాత ఇప్పటికి కూడా నెల రోజులు గడిచిపోయినప్పటికి కూడా ఎవరికి కూడా ఆ కొంట డబ్బులు పడలేదు. వడ్లు పోయినాయి, మరి ఇప్పుడు విత్తనాలు వేసుకున్న సీజన్ వచ్చేసింది. ఆల్రెడీ 4 రోజులు కాలం గడిచిపోయింది, కానీ ఇప్పటికి కూడా విత్తనాలు కొనడానికి డబ్బులు లేక రైతులు పూర్తిగా రోడ్ల మీద పడి తిరుగుతూ ఉన్నారు. ఎవరిని అడిగినా ఇంతకుముందులాగా సాహుకారుల దగ్గరకు పోతే ఈ ధాన్యం వాళ్ళకి ఇచ్చి వాళ్ళు అప్పులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంటుంది. అది పోయి నిజంగానే గవర్నమెంట్ కొనుగోలు చేయడం మంచి జరిగింది, కానీ ఆ డబ్బులు రాకపోవడము పూర్తిగా ఇబ్బంది జరుగుతూ ఉంది రైతులకి. వెంటనే ప్రభుత్వము
బేషరతుగా డబ్బులు అకౌంట్లలో వేసి మరి ఇథనాల్ కొనుగోలు చేసి ఈ ఎరువులు కొనుగోలు చేసి వెంటనే ఇథనాల్ వేసుకోవడానికి న్యాయం చేయాలి ప్రభుత్వం వెంటనే ఈ డబ్బులు వేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం ఇంకోటి రైతు బంధు కూడా పెట్టుబడి మేమే ఇస్తాం రైతు బంధు ఇస్తున్నాం అని చెప్పినారు మరి ఇప్పటికల్లా రైతు బంధు ఊసలేదు మరి ఏ రైతు కూడా రైతు బంధు వచ్చినటువంటి దాఖలాలు కూడా కనిపిస్తలేదు కాబట్టి ప్రభుత్వం వెంటనే రైతు బంధు గాని ఈ ఒడ్లు ఏవైతే ఫస్ట్ ఉన్నాయో రైతు బంధు తర్వాత కానీ ఈ ఒడ్లు కొనుగోలు ఏదైతే చేస్తారో అవి వెంటనే వీళ్ళ అకౌంట్లలో వేసి ఈ విత్తనాలు కొనుగోలు ఎరువులు కొనుగోలు చేసి విత్తనాలు వేసుకునే విధంగా చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తామండి బీడీ కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని డీసీసీబీ డైరెక్టర్ వెంకటయ్య అన్నారు. సిద్దిపేట జిల్లా మేరుదొడ్డి మండలం భూంపల్లి గ్రామంలో బీడీ కార్మికుల భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హ తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. పార్లమెంట్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్ఎస్పీ చీఫ్ శరద్ పవార్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీ నామా నాగేశ్వరరావు, కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గే, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఎన్సీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లాతో పాటు తృణమూల్, శివసేన పార్టీలకు చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు. వారం రోజుల క్రితం పార్లమెంట్ ఎన్ఎక్స్ భవన్లో ప్రతిపక్షాలకు చెందిన 18 పార్టీల నాయకులు సమావేశమై యశ్వంత్ సిన్హ పేరును ఏకగ్రీవంగా ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.
ఈ చిన్నారి ఇంగ్లీష్ లో అదరగొట్టిన స్పీచ్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్ ఫిదా అయ్యారు. శిక్షణతో అమ్మాయి మాటలని మీరు శ్రవణం చేయవలసిందిగా కోరుతున్నాం. A very warm good morning to the Honorable Chief Minister of Andhra Pradesh, by Jagan Mohan Reddy sir, all the other ministers, delegates on the rail, my dear friends, parents, teachers, and all my dear brothers and sisters, police staff, everyone off the rail. I am Jee Niharika of 9th class, studying in Government High School, Srikakulam. Sir, I would like to call you as Jagan Mamaya, sir. Actually, today I am standing here to share my gratitude and thankfulness to our Jagan Mamaya Garu. Our Jagan Mamaya Garu has implemented many schemes that were really important and useful for our education, mainly Jaganana Ammavadi. It's such a wonderful scheme, sir, because 15,000 rupees of valuable amount is directly being deposited into my mother's account, sir, every yearly. I really see the smile on my mother's face. It's for that the reason is completely you, sir, completely you. And without any type of corruption, completely the money is being deposited in my mother's account. I am depositing it in my mother's account for my future studies, because all the needs we need today are provided by our Jagan Mamaya Garu. So I am saving it for my future. And coming to Jagananna Vidya Kanuka, it's such a heartwarming scheme, sir, because under this scheme I'm getting such a high quality of shoes, socks, uniforms and everything, sir. Oxford Dictionary is much costly outside, sir, outside the school, but you are giving freely to us, sir. So I'm very thankful for that. And coming to Jagananna Gorumudda scheme, it's really a sweet scheme, because in the title Gorumudda only I can feel that Jagan sir is our Mamaya Garu. So under this scheme we are getting such a delicious food, sir. That yummy food is feeding our tummy, and also that food is really nutritious, sir. When compared with the earlier days, we don't have such a good food, sir. The midday meal scheme is available, but the food is not at all good, sir. But today the food is really delicious, sir. Earlier my mother and father used to bring carrier to my home, sir, that too in scorching sun or battering rain. But today my mother's brother, our Jagan Mamaya Garu, is sending such a delicious and nutritious food, sir. I'm really happy for that. And coming to Manabadi Nadu Nedu scheme, such a good scheme, sir. It's a wonderful scheme. After pandemic situation, I observed that our school is really changed into a wonderful world, because earlier there are no toilets for our school, sir. Actually, to be frank, the classrooms are also in a bad position, sir. But today the classrooms are with granite flooring, inspirational quotes, inspirational pictures on the walls, with well furnished wooden benches and also wooden desks. Everything is available, sir. Green chalkboards are also there. We are very happy and studying heartfully, sir. Actually, I want to say you one thing, sir. You are the only person who lives many lives in a life, sir, because you are a brother, son, father, and many relations are formed with you, sir. Such a bonding. I didn't expect, sir. I couldn't believe my eyes, sir. I never expected that a CM could do like this for all the people in a state, sir. And everyone of Andhra Pradesh people know that you will be in the history, but I'm sure that you have created a history, sir. You have created a history. And actually, introduction and implementation of English medium schools in government school is a revolutionary step taken by you, sir, because English is the universal language and it's also the window to science and technology, sir. But it's not available in government schools in earlier days, sir. But today we can speak in English because of our Jagan Mamaya Garu. I'm heartfully, from bottom of my heart, I'm thanking him for this, sir. And another thing is, Disha app, sir, today we can go out alone. All the women and also girls all over the Andhra Pradesh state can go alone without any fear, because our Jagan Mamaya Garu, our Jagan sir, is there with us. He's making us feel safe. I really feel him like a brother. And coming to the sanitary napkins distribution scheme, such a good thing, sir.
you are really taking care of us like a brother, sir. Even in that situation also, you are making us comfortable, sir. I am not having any words to describe you, sir. Actually, 5 years ago in your Padayatra, I saw you, sir. On that day, seeing your foot walking thousands of kilometers, just to know the difficulties of all the people in Andhra Pradesh, I really got tears on my eyes, sir. Today, after the 3 years of journey as CM, again I am seeing you, sir. I am really happy. A politician thinks of the next election, but a statesman thinks of the next generation, and you are the statesman, sir, because you are really thinking of the not only next generation, sir, but all the generations which come in future, sir. Working hard for success makes a person great, but working hard for one's self-satisfaction makes a person a true legend. You are not thinking of the immediate results, but the results to come in future, sir. So I am sure that you are the true legend of the Andhra Pradesh state, sir. You are the true legend of the Andhra Pradesh state. I want to say you something in my mother tongue, sir. Jagan Mamaya, meeru Rajannaki putrudu, Raitannaki mitrudu, Akka Chellellamaku annadammudu, maalanti pillalaku vidyadevudu. Nothing to say more than this, sir. Thanks for giving this golden opportunity. A small request, sir. I want to touch your feet, sir. ప్రభుత్వ పాఠశాలలలో ఆంగ్ల విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని అద్భుతంగా శ్రీకాకుళం జిల్లా లాంటి మారుమూల జిల్లాలో చాలా చక్కగా తన అభిప్రాయాన్ని ఇంగ్లీష్ లో తెలియజేశారు. నిజంగా అభినందించదగ్గ విషయం. తదుపరి అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి పొందుచున్నటువంటి ఒక తల్లి మన ముందుకు వచ్చి తన అభిప్రాయం